ఏవీ వన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఏ విశాల్. నేను న్యూరోసైకియాట్రిస్ట్ మరియు డ్రగ్ డిఅడిక్షన్ స్పెషలిస్ట్. సో ఈరోజు ఈ వీడియోలో మనము ప్రశాంతమైన నిద్ర రావడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం తెలుసుకుందాం. చాలామందికి ఏంటంటే, మా దగ్గరకు వస్తుంటుంటారు చాలామంది ఈ నిద్ర పట్టడం లేదని. సో ప్రశాంతమైన నిద్ర రావడానికి కొన్ని జాగ్రత్తలు, ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు పడుకునే సమయము లేచే సమయము ఒకే సమయం ఉండే విధంగా ప్రయత్నం చేయండి. రెండవది, పడుకునే ముందు మీ పడక గదిని ప్రశాంతంగా ఉంచుకోండి. ఎందుకంటే ఈ బెడ్ హైజీన్ ఇంపార్టెంట్, ముఖ్యంగా దుమ్ము ధూళి లేకుండా ప్రశాంతంగా ఉండేటట్టు చూసుకోండి. వీలైనంత మటుకు మీ పడుకునే గది చీకటిగా ఉండే విధంగా ప్రయత్నం చేయండి. తర్వాత నైట్ పడుకునే ముందు ఈ కాఫీ కానీ టీ కానీ కోలా డ్రింక్స్ కానీ సిగరెట్ కానీ ఆల్కహాల్ కానీ వీటికి దూరంగా ఉండండి. ఈ స్టిమ్యులెంట్స్ అన్నమాట, ఇవన్నీ పొగాకు కానీ ఆల్కహాల్ కానీ కాఫీ కానీ టీ కానీ ఇవి ఏం చేస్తుంటాయి అంటే మన స్లీప్ సైకిల్ని డిస్టర్బ్ చేస్తుంది. సో కాబట్టి ముఖ్యంగా ఎవరైతే నిద్ర సమస్యలు ఉన్న వాళ్ళు ఇలాంటి ఈవినింగ్ 5 తర్వాత వీటికి దూరంగా ఉండండి. తర్వాత డైలీ మార్నింగ్ ఒక అరగంట వ్యాయామం చేయండి. ఈ అరగంట వ్యాయామం చేయడం ద్వారా ఏమవుతుందంటే కండరాలు రిలాక్స్ అయిపోయి మనకు నైట్ ఏంటంటే తొందరగా నిద్ర రావడానికి సహకరిస్తుంది. వీలైతే మెడిటేషన్ కానీ యోగా కానీ ఇవన్నీ అలవాటు చేసుకోండి. తర్వాత నైట్ పడుకునే ముందు ఒక అరగంట ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయండి. తర్వాత ఒక గోరువెచ్చని పాలు, ఒక గ్లాస్ పాలు తాగండి. దానివల్ల కూడా ఏమవుతుందంటే మన మెలటోనిన్ సింథసిస్కు ఇది తోడ్పడుతుంది. తర్వాత ఇప్పుడు రీసెర్చ్ ఏం చెప్తుందంటే మనకు ముఖ్యంగా నిద్రకు విటమిన్ B6 అనేది చాలా ఇంపార్టెంట్. దీన్నే మనం పైరిడాక్సిన్ అంటాము. ఈ పైరిడాక్సిన్ అనేది మనకు మొలకెత్తిన విత్తనాల్లో కానీ లేకపోతే కాయగూరల్లో కానీ బాగా లభిస్తుంటుంది. సో మీరు ఏంటంటే నిద్ర సమస్య ఉన్న వాళ్ళు నానగబెట్టిన శనగలు కానీ మొలకెత్తిన విత్తనాలు మార్నింగ్ తీసుకున్నట్లయితే ఇందులో విటమిన్ B6 ఏం చేస్తుందంటే మన మెలటోనిన్ అనే రసాయన పదార్థం విడుదలకు దోహదపడుతుంది. ఈ మెలటోనిన్ ఏం చేస్తుంది, మనకు ప్రశాంతమైన నిద్ర రావడానికి మనకు సహాయపడుతుంది. చాలామంది నైట్ నాన్ వెజిటేరియన్స్ తీసుకుంటారు, చాలా హెవీ ఫుడ్ తీసుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు పడుకున్న వెంటనే వాళ్ళకి ఆ యాసిడ్ లెవెల్స్ అనేవి పెరిగి వాళ్ళకి నిద్రకు భంగం కలుగుతుంది. సో కాబట్టి వీలైనంత వరకు ఈ నిద్ర సమస్యల వాళ్ళు 7:30 లోపల లైట్ డిన్నర్ ఫినిష్ చేయండి. దానివల్ల నిద్రకు భంగం కలగకుండా ఉంటుంది. తర్వాత మీరు ఒకవేళ ఎవరైతే నిద్ర సమస్యలు ఉన్న వాళ్ళు పడుకునే ముందు మంచి లైట్ మ్యూజిక్ వినండి, మెలోడీ మ్యూజిక్ వినండి. దానివల్ల ఏమవుతుందంటే మన మెదడు అనేది రిలాక్స్ కావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అరటిపండు, చాలామంది ఏంటంటే ఈ అరటిపండు అనేది మంచి దివ్య ఔషధం. ఇందులో అరటిపండులు ఏంటంటే మనకు ఈ మెగ్నీషియం, తర్వాత ట్రిప్టోఫాన్ అండ్ అమైన్ యాసిడ్ ఉంటుంది. ఈ ట్రిప్టోఫాన్ అమైన్ యాసిడ్ కూడా ఏంటంటే సెరటోనిన్ అనే జీవరసాయనం ఉత్పత్తికి తోడ్పడుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మనం ప్రశాంతమైన నిద్రడానికి అవకాశం ఉంటుంది. ఈ మెగ్నీషియం ఏం చేస్తుందంటే కండరాలని రిలాక్స్ చేస్తుంది, ప్రశాంతమైన నిద్ర రావడానికి మనకు దోహదపడుతుంది. ప్రశాంతమైన నిద్ర రావడానికి డైలీ మంచి లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పండ్ల రసాలు కానీ ఇవి తీసుకోండి. వీలైనంత మట్టుకు ఈ ఆల్కహాల్ కానీ సిగరెట్ కానీ, ముఖ్యంగా గుల్ఫారం కళ్ళు కానీ, తర్వాత ఈ నల్ల మందు కానీ, కొకైన్ ఇలాంటి మత్తు పదార్థాలు అలవాటు ఉన్న వాళ్ళు వీలైనంత తొందరగా వాళ్ళ దగ్గరలో ఉన్న సైకియాట్రిస్ట్ కలిసి డిఅడిక్షన్ అండ్ ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా ఈ నిద్ర సమస్యలకు కూడా మనం ఉపశమనం కలిగించవచ్చు. సో విన్నారు కదా, మనకేంటంటే నిద్రలో చాలా రకాల సమస్యలు ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మనకు ఇంకా నిద్ర సంబంధించిన సమస్యలపైన డీటెయిల్గా నేను తెలియజేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.